హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో ఉండే పూరీ కర్రీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం, పదండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటిపట్లాడేంత వరకు కూడా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు కరివేపాకుని వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ కర్రీకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు. మనకి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉల్లిపాయల్ని ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు మనకి చక్కగా ఉడికిపోయినాయి, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఉడకపట్టిన బంగాళదుంపల్ని ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఈ బంగాళదుంపల్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు శనగపిండిని కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకున్నానండి. ఈ విధంగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి. దీంట్లోకి ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ కర్రీ అనేది థిక్గా అయ్యేంత వరకు కూడా 5 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి. హోటల్ స్టైల్లో ఉండే పూరీ కర్రీ మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చూశారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.